పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత సానియా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలే సాక్ష్యం. ఒంటరితనాన్ని జయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికై దైవ చింతనపై దృష్టి నిలిపింది. ముస్లిం పవిత్ర స్థలమైన హజ్ యాత్రకు వెళ్లనుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ యాత్ర తర్వాత తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రావాలనుకుంటున్నట్లు పోస్ట్లో తెలిపింది. డియర్ ఫ్రెండ్స్, సన్నిహితులారా, మీకో న్యూస్. పవిత్రమైన హజ్ యాత్ర చేసే అవకాశం లభించింది. నేను పరివర్తన చెందేందుకు సిద్ధమవుతున్నాను. మీ పట్ల ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఈ ఆధ్యాత్మిక జర్నీ పట్ల నేను కృతజ్ఞతాభావంతో ఉన్నాను. అల్లా నా పొరపాట్లను క్షమించి ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నాను. జీవితకాలం మజిలీకి సిద్ధమవుతున్నాను. నన్ను మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నేను మారిన హృదయం గల వ్యక్తిగా తిరిగొస్తానని ఆశిస్తున్నాను అని సానియా తన పోస్ట్లో రాసుకొచ్చింది. భారత టెన్నిస్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సానియా. సానియా తన కెరీర్లో 6 టైటిల్లు గెలుచుకుంది. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీలతో చరిత్ర సృష్టించిన ఈ టెన్నిస్ దిగ్గజం పాక్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్తో ప్రేమలో పడి 2010లో అతన్ని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగగా 2018లో కుమారుడు ఇజాన్ జన్మించాడు. ఇంతలో షోయబ్ మరో పాక్ యువతి ప్రేమలో పడి సానియాకు విడాకులు ప్రకటించాడు. దీంతో సానియా షోయబ్లు తమ 12 వివాహ బంధానికి ముగింపు పలికారు. అనంతరం అదే ఏడాది షోయబ్ తన ప్రేయస్ని పెళ్లాడాడు. మొత్తానికి సానియా ఆధ్యాత్మికత వైపు పయనించడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మానసికంగా డిస్టర్బ్ అయిన సానియా హజ్ ద్వారా పరివర్తన చెందాలనుకోవడం ఆసక్తిగా మారింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.